వైఎస్ జగన్ పాలనతో ఏపీలోని రైతుల సమస్యలన్నీ తీరిపోతున్నాయి. విత్తనాల కోసం పడిగాపులు, ఎరువుల కోసం ఆందోళనలు, పంట నీట మునిగితే సాయం కోసం ఎదురుచూపులు. ఈ కష్టాలన్నీ గత ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్నవి. ఇప్పుడు రైతులకు ఏ కష్టమూ లేదు. విత్తు నాటినప్పటి నుంచి పంట డబ్బు చేతికొచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోంది. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు రైతులకు అవసరమైన అన్ని సేవలు అందిస్తోంది. రైతే రాజు అన్న సామెతను నిజం చేసిన రైతు భరోసా కేంద్రాలపై సాక్షి టీవీ స్పెషల్ ఫోకస్. వ్యవసాయమే కీలకంగా ఉన్న రాష్ట్రానికి రైతే రాజు లాంటి వాడు. అటువంటి రైతును గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. చంద్రబాబు అయితే వ్యవసాయం దండగా అని నిస్సిగ్గుగా ప్రకటించాడు. కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిజంగా రైతును రాజుగానే చూస్తున్నారు. రైతుకు ఎటువంటి కష్టమూ రాకుండా అన్ని సౌకర్యాలు తన గ్రామంలోనే అందిస్తున్నారు. విత్తనం దగ్గర నుంచి పంట చేతికొచ్చాక అమ్మకం వరకు ఉన్న ఊర్లోనే జరిగిపోతున్నాయి. నకిలీలు, దళారులు, వడ్డీ వ్యాపారుల సమస్య లేకుండా రైతు భరోసా కేంద్రాలు స్థాపించి అన్ని స్వగ్రామంలోనే అందేలా చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎక్కడా రాజీ పడకుండా రైతులకు సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాలను కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ఆర్బీకేలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆర్బీకేలు అందిస్తున్న సేవల విషయంలో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము కౌలు రైతు అండి, 3 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నామండి. మాది 1.5 2 ఎకరాల దాకా ఉందండి. మేము ధాన్యం అమ్మేసామండి. మామూలు రైతు భరోసా కేంద్రం కాడికి తెచ్చి మచ్చి ఇచ్చామండి. బాగానే 16 మచ్చలు వచ్చిందండి. ఇచ్చిన సంచులు ఇచ్చారండి, ఇన్ని సంచులు. మళ్ళీ ఆ సంచులు అప్పచెప్పేవాళ్ళు ఎగస్ట్ ఉంటాయన్నారండి. ఎగస్ట్ ఉన్న సంచులు కూడా అప్పచెప్పేసామండి. ధాన్యం అమ్మేసాక మామూలుగా వారం రోజులకి డబ్బులు బ్యాంకు అకౌంట్లో పడిపోయినండి. వారం రోజుల్లోనే మన రైతు భరోసా కేంద్రం ఉంది. వారికి విత్తనం నుంచి విక్రయం వరకు మనం సేవలు అందిస్తున్నామండి. వాళ్ళకి కావాల్సిన సమయంలో వరి నాట్లు వేసే సమయంలో వాళ్ళకి విత్తనాలు సబ్సిడీ ద్వారా అందిస్తున్నామండి. వాళ్ళు ఎరువులు వేసుకునే సమయంలో మనం యూరియా, డిఏపి అని మనం వాళ్ళకి కావాల్సిన ఎరువులు సప్లై అందిస్తున్నామండి. వాళ్ళు పంట చేతికొచ్చిన సమయానికి వాళ్ళకి మన ప్యాడీ ధాన్యం కొనుగోలు ద్వారా వాళ్ళకి మిల్లుకు చేరేంత వరకు వాళ్ళకి తోడుగా ఉంటున్నామండి. అలాగే వాళ్ళకి పెట్టుబడి సమయంలో రైతు భరోసా కేంద్రం ద్వారా 3 విడతలుగా మేలో ఒకసారి, జూన్లో ఒకసారి మనం వాళ్ళకి అమౌంట్ అందించేలాగ చూస్తున్నామండి. సీఎం వైఎస్ జగన్ మానస పుత్రికలుగా ఆర్బీకేలు పల్లెసీమల్లో పెను మార్పులకు సాక్షిభూతాలుగా నిలుస్తున్నాయి. సాగును సంబరంగా మార్చి అన్నదాతలను నేస్తాలుగా మారుస్తున్నారు రైతు భరోసా కేంద్రాల సిబ్బంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పెట్టుబడి సాయం, 0 వడ్డీ పథకం అందుతున్నాయి. రబీలో ధాన్యం కొనుగోలులో దళారీ లేకుండా తమ ఖాతాకు డబ్బు జమైందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కౌలు రైతుకు చేసుకుంటా ప్రతిదీ మాకు ఉపయోగపడుతుందండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మాకు వచ్చేటప్పటికీ రైతు భరోసాలో ఉన్న ఇంపిడి సడ్డీ కింద ఎరువులు ఇవి ఇస్తున్నారండి. 0 వడ్డీ కింద కూడా మేము పెట్టుకున్నాం. అవి కూడా వచ్చినాయి డబ్బులు పెట్టుబడి సాయం కింద. అలాగే మళ్ళీ ఈ క్రాప్ చేయించుకుంటే గత అంతకుముందు సార్ వాళ్ళు కొద్దిగా లాస్ పోతే ఈ క్రాప్ కింద కూడా డబ్బులు పడ్డాయి మాకు. ఈ డబ్బులన్నీ మేము పంట కింద ఉపయోగించుకుంటున్నాం. వ్యవసాయం మాత్రమే కాకుండా ఆక్వా రైతులకు సైతం వెన్నుదన్నుగా నిలిచేలా రైతు భరోసా కేంద్రాలలో ఆక్వా అసిస్టెంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆక్వా ఫీడ్ బుకింగ్, చెరువుల పర్మిషన్, హ్యాచరీలు, కోల్డ్ స్టోరేజీల పర్మిషన్ల కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లకుండా ఆర్బీకేల్లోనే ఇస్తున్నారు. చెరువుల వద్ద వాటర్, సాయిల్ టెస్టులతో పాటు శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించేలా రైతు భరోసా కేంద్రాలు తమకు సాయం చేస్తున్నాయని ఆక్వా రైతులు చెబుతున్నారు. ఫీడు, సీడు విషయంలో యాక్ట్లు తెచ్చి అప్సరా యాక్ట్ ప్రకారం అన్నీ కూడా సులభతరం చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్మర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారండి. దాంతోపాటుగానే రైతు భరోసా కేంద్రాల్లో స్టాఫ్ని నియమించి ప్రజలకు అందుబాటులో ఉంచినందుకు, వాళ్ళకి సేవలు చేసుకునే విధంగా చేసినందుకు, మాలాంటి అన్ఎంప్లాయ్ యూత్కి కూడా అవకాశం కల్పించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. అగ్రికల్చర్, ఆక్వాకల్చర్తో పాటు హార్టికల్చర్ విషయంలో సైతం సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పండ్ల తోటలు, కూరగాయల సాగు కూడా రకరకాల సబ్సిడీలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. గ్రామ స్థాయిలోనే రైతులకు సేవలు అందుతూ ఉండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారని హార్టికల్చర్ అసిస్టెంట్ పావని చెప్పారు. అంతేకాకుండా ఆర్బీకేల ద్వారా తమలాంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని ఆమె అన్నారు. రైతులకు ఎవరైనా కొత్తగా మామిడి తోటలు వేసుకునేవారు ఉంటే వారికి సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా కొబ్బరి తోటలు వేసుకున్నా లేదా
గట్ల వెంబడి వేసుకున్నా కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్తగా ఎవరన్నా కూరగాయల తోటలు వేసుకునే రైతులకి విత్తనాల కోసం సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వ్యవసాయం దండగాని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఈసడించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం వ్యవసాయాన్ని పండగలా మార్చారు. రైతు భరోసా కేంద్రాలతో గ్రామాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.